సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల 88వ వర్ధంతి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ వారి ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమ విప్లవ వీరులు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్లను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జేరిపోతుల జనార్దన్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కర్ణకంటి నరేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాతంత్ర్య సంగ్రామంలో కోట్లాది ప్రజల గుండెల్లో నిలిచిన భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవులు సమర యోధులని తెలిపారు. స్వాతంత్ర్య సమరంలో విప్లవ పోరాటాలను చేపట్టి బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహస్వప్నంలా నిలిచారని తెలిపారు. బ్రిటిష్ పాలన నుండి భారతీయులను విముక్తి చేయాలనే సంకల్పంతో తమ ప్రాణాలను లెక్క చేయకుండా నాటి బ్రిటిష్ పార్లమెంటుపై బాంబు దాడి చేశారని, ఆ దాడి అనంతరం బ్రిటిష్ పాలకుల నిరంకుశత్వాన్ని ప్రశ్నించే వారు ఉండకూడదనే ఉద్దేశంతో మార్చి 23, 1931 భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్లను బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించి అన్ని అమలు చేసిందని అన్నారు. సారి దాం సారి దాం జోహార్ బలసి జోహార్ జోహార్.